ఎన్నికల ప్రచారంలో మెగా బ్రదర్స్ మాటల తూటాలు పేలుస్తున్నారు. మొన్నటికి మొన్న నేను నాన్ లోకల్ అనే రాస్కెలెవరు, యూజ్లెస్ ఫెలోస్, వెదవలు అంటూ మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసి మాట్లాడితే, ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన జోలికి వస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. నారతీసి కూర్చోబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టం వచ్చినట్టు రౌడీయిజం చేస్తే ఊరుకోవడానికి తాను చిరంజీవిని కాదని ఫైర్ అయ్యారు. ఒక్క జనసైనికుడిపై చెయ్యి పడినా, ఒక్క ఆడబడుచును ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించారు. తోక జాడిస్తే నారతీసి కూర్చోబెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇది 2009 కాదని 2019 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తాను చిరంజీవిని కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి లాంటి ఓ బలమైన వ్యక్తిపై కెన్సెస్ హోటల్ వేదికగా కరుణాకర్ రెడ్డి రౌడీముఖ దౌర్జన్యానికి దిగిందని చెప్పిన పవన్ ఆ ఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పి గట్టిగా హెచ్చరిక చేశారు. తమ పార్టీని గెలిపిస్తే తిరుపతిని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల పరిపాలనా మండలిగా తీర్చిదిద్దుతానని ప్రజలకి హామీ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. టీడీపీ అభ్యర్థిని, వైసీపీ అభ్యర్థిని ఓడించి తిరుపతిలో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు.